కేదార్ గారు, ఆ బైక్ ఇప్పుడే నన్ను క్రాస్ చేసి వెళ్ళింది, చేయి చూపించినా కూడా ఆగలేదు. వాడు వెళ్లిన రూట్ ఏది జోసర్? వెళ్లే రూట్ను బట్టి కప్పారెడ్ రోడ్డు వైపు వెళ్తున్నాడు. तुम लोग वहाँ पब्लिक को तंग कर रहे हो क्या? నేను సరిగ్గానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్, కానీ కేదార్ గారే వేరే ఇంకెవరినో పట్టుకున్నారు. వాడిని బాగా కొట్టారు కూడాను. ఎవరిని పట్టుకోవాలో వాడు తప్పించుకున్నాడు. నన్నేం చేయమంటారు సార్? శివా, హలో కార్తీక్, ఒక గుడ్ న్యూస్ రా. అదేంటో చెప్పి చావు. ఆ గిటార్ వేసుకొని ఎప్పుడు ఏ రహమాన్ పేరు తలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు చూడు ఒక అబ్బాయి. అవును, ఆ అబ్బాయికి వాళ్ళని బైక్ కావాలి శివా, పెట్రోల్ పోయించుకుంటాంలే. సరే ఇస్తాలేరా. కానీ వాడికి వాడికి ఏ రహమాన్ సినిమాలో ఛాన్స్ దొరికిందిరా పాడడానికి. ఏంటి రహమాన్ గారి సినిమాలో? రే ఆటలాడకరా. రే నిజమేరా, నేను అనేది ఛాన్స్ దొరికింది. నిజంగానా? అవునరా. థ్యాంక్స్ బావా. డాడీ మమ్మీ, నన్ను మీరు క్షమించండి, దీనికి ఎవ్వరు బాధ్యులు కారు, నిజం. బట్ నాకు నాకు ఈ జీవితం చాలు. నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది విని ఎలా రియాక్ట్ అవుతావో తెలియట్లేదురా. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముసెట్ రహమాన్ గారితో ఆడిషన్. ఈలోగా ఎలాగైనా మనం మనం అనుకున్న డ్రీమ్ సాంగ్ ని రికార్డ్ చేయాలి. నేను వచ్చి నిన్ను కలుస్తాను, పొద్దున్నే ఒక ఆల్బమ్ సాంగ్ పాడాలి. ఓకే, ఏంట్రా మాట్లాడో. హలో,
కట్ అయిపోయింది. హలో, ఎవరు మీరెవరో నాకు తెలీదు, బట్ నా జీవితాన్ని మీరు మార్చేశారు. నేను మీ జీవితాన్ని మార్చేశానా? సారీ, రాంగ్ నంబర్. జోసెఫ్, నేను గేట్వే దగ్గర ఉన్న డాక్ లో ఉన్నాను. ఇక్కడ మర్డర్ జరిగింది, బోట్ డ్రైవర్ది. నువ్వు ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. పొద్దున్న జరిగిన ఆపరేషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అక్కడేం తిరుగుతాం సార్? జస్ట్ డూ వాట్ ఐ సే సార్. కేదార్, yes sir, maine bola tha tujhe chutti lene ke liye. You didn't listen to me. Ye bhi bola tha maine, khud ke shak ki wajah se public ko takleef mat do. Par kya kiya tu? किसी को पकड़ के बिना कारण बेरहमी से मार के उसके ऊपर. What's wrong with you? I'm not able to understand. सर, నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పని చేశాను. अरे चुप चुप. तू एक कॉलेज स्टूडेंट को आतंकवादी समझकर मारने के लिए who gave this information? हां, अरे रे रे, वो लड़का एक मिनिस्टर का रिलेटिव है, मालूम है? अब होम मिनिस्टर को जवाब कौन देगा? मैं दूंगा. हां, मैं दूंगा. आई एम सॉरी सर. హలో, వాట్సాప్ మ్యాన్. వాట్సాప్ మ్యానా? రే, ఇవాళ మన సాంగ్ రెడీ అవ్వకపోతే మన డ్రీమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయరా. ఏ పాట గురించి నువ్వు మాట్లాడేది? ఏ పాట గురించా? నీకేమైందిరా? రే, మనకేదైనా మంచి ఛాన్స్ వస్తే ఇవ్వడానికి అనుకున్నాం కదా ఒక పాట, సాంగ్ ఫర్ రహమాన్జీ. అది నిజమే, కానీ అది ఇప్పుడెందుకురా నీకు? నీకేమైందిరా? అరే, నేను మళ్ళీ చేస్తాను, ఏదో కాల్ వస్తుంది. హలో, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇది రాంగ్ నంబర్. కాదు, నేను మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, నిజం చెప్పాలంటే ఇలా టైంపాస్ చేయడానికి నాకు టైం లేదు. నా జీవితంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. నాకు కూడా. ఆ శివ, ఎక్కడున్నావురా? హెరా, నీకు ఛాన్స్ దొరికిందని ఇంకా నమ్మకం కలగట్లేదా? అది కాదురా, నా పాకెట్ ఖాళీగా ఉంది. చెన్నైకి టికెట్ తీసుకోవడం ఎలా? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసులేరా, అందుకని నేను నీకు టికెట్ అరేంజ్ చేసేసాను.
అద్దరిపోయింది. ఓ థ్యాంక్ యూ మామా, నువ్వే నా నిజమైన ఫ్రెండ్ అంటే. ఈ కాకా పట్టే పని వద్దు గానీ నీకు ట్రైన్ దాదాపు నుంచి 6:30కి చెన్నై సూపర్ ఫాస్ట్.